టీడీపీ సభ్యత్వ నమోదు శ్రీకాకుళం జిల్లాలో మరోసారి అగ్గిరాజేసింది. పాలకొండ నియోజకవర్గం అందుకు వేదికైంది. పనిలో పనిగా అచ్చెన్ నాయుడు పనితీరును కళా వెంకట్రావు వర్గం మరోసారి ఎండగట్టింది. ఆధిపత్య పోరుకు వేదికైన పాలకొండ. తక్కువ సభ్యత్వ నమోదు కావడంపై లోకేష్ అసంతృప్తి. నేతల మధ్య విభేదాల వల్లే సభ్యత్వం తగ్గిందని నిర్ధారణ. అచ్చెన్ నాయుడే కారణమని కళావర్గీయుల ఆరోపణ. ఇద్దరు నేతలకు క్లాస్ పీకిన చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున వి కళావతి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలోని రాజాం, పాలకొండ నియోజకవర్గాలు గత కొన్ని దశాబ్దాలుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు ఆధిపత్యంలో ఉండేవి. అయితే నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్తో కళా వెంకటరావు రాజాంను వీడి ఎచ్చెర్ల నియోజకవర్గానికి వలస వెళ్లారు. ఇదే అదునుగా మంత్రి అచ్చెన్ నాయుడు పాలకొండలో కళా వెంకటరావు సామాజిక వర్గం నాయకులతో కొత్త శిబిరాన్ని, వర్గాన్ని తయారు చేసుకున్నారు. కళా వెంకటరావు అనుచరుల్లో చాలా మంది అచ్చెన్ నాయుడు శిబిరంలో చేరిపోయారు. అలాగే సీతంపేట ఐటీడీఏను కూడా మంత్రి అచ్చెన్ నాయుడు తన గుప్పిట పెట్టుకుని కళా వెంకటరావు వర్గీయులకు సంక్షేమ పథకాలు అందకుండా చేశారు. ఈ విషయంలో ఇరు వర్గాలు శ్రీకాకుళం జిల్లా పార్టీ సమావేశాల్లో పలుమార్లు బాహాబాహీ తలపడ్డాయి. ఇప్పటికీ ఐటీడీఏ పాలక మండలి మండల సమావేశాల్లో కళా వెంకటరావు, అచ్చెన్ నాయుడు వర్గాలు అధికార ప్రతిపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా టీడీపీ సభ్యత్వ నమోదు అంశం వీరి మధ్య మరోసారి వివాదాన్ని రేపింది. పాలకొండ నియోజకవర్గంలో 22,000 సభ్యత్వాలు చేర్పించాలని పార్టీ టార్గెట్గా పెట్టింది. ఈ నెల 20తో సభ్యత్వ నమోదుకు గడువు పూర్తయింది. కానీ ఇక్కడ 13,000కు మించి సభ్యత్వాలు నమోదు చేయలేకపోయారు. ఇంత తక్కువ సభ్యత్వాలు నమోదు కావడాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సీరియస్గా తీసుకున్నారు. గ్రౌండ్ రిపోర్టు తెప్పించుకుని చూసేసరికి కళా వెంకటరావు, మంత్రి అచ్చెన్ నాయుడుల వివాదమే తక్కువ సభ్యత్వ నమోదుకు కారణమని వెల్లడైనట్లు తెలిసింది. నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి అచ్చెన్ నాయుడు వర్గంతో స్థానికంగా టీడీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని, పనిచేయని గుంపును ఆయన వెనకేసుకు రావడం వల్లే ఆశించిన ఫలితం రాలేదని కళా వెంకటరావు వర్గీయులు విశ్లేషిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఇద్దరు నేతలకు క్లాస్ పీకినట్లు స్థానికంగా టాక్ వినిపిస్తోంది.